Good morning students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannayya University, Rajahmundry. Today we discussing topic is the fourth semester syllabus, plant physiology and metabolism. In that first unit topic, transpiration. What is the transpiration? Transpiration is the process in which excess water evaporates from the aerial part of the plant in the form of water vapor. The leaves are the chief organs of transpiration. The most of the plants shows the this character. Here, leaves are the major role play the in the transpiration process. The leaves containing the stomata. The stomata is helping the loss of water. The stomata is involving in the transpiration process. The root is absorb the water from the soil. The water is transported from root to stem, stem to leaf. The water is utilized in the number of metabolic reactions. Some of excess water after the utilization, అన్ని పనులు చేసుకోగా some of water is retained there. దానివల్ల ఏమవుతుంది, మొక్క పాడైపోతుంది. అందువలన ద వాటర్ ఈజ్ లాస్ త్రూ ద ఎవాపరేషన్ ఎవాపరేషన్ రూపం లోపల లాస్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్పిరేషన్ బాష్పోచ్ఛేకము అని పిలుస్తున్నాం. ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్స్ ఆర్ త్రీ టైప్స్. ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద త్రీ టైప్స్ మేజర్లీ స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్, క్యూటికల్ ట్రాన్స్పిరేషన్, లెంటిసెల్యులార్ ట్రాన్స్పిరేషన్. Stomatal transpiration. The leaves carry out transpiration through stomatal pores and cuticle. But about 90% of water lost through the stomata. And the plants are atatvantivi water loss avutundante maximum that is involving in that process leaves. And leaves lopale stomata anetatvanti structure untundi kabatti అంటే పత్ర రంధ్రము అంటాం. పత్రం పేరులోనే ఉంది, పత్రం మీద ఉండే రంధ్రం కాబట్టి పత్ర రంధ్రం అని పిలుస్తూ ఉంటాం. ద 90% ఆఫ్ వాటర్ ఈజ్ లాస్ త్రూ ద స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్. సెకండ్ వన్ క్యూటికులర్ ట్రాన్స్పిరేషన్, వెరీ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ లాస్ త్రూ ద క్యూటికల్. కంపారిటివ్లీ క్యూటికులర్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ యాజ్ ఇట్ ఈస్ 5-10% ఆఫ్ టోటల్ ట్రాన్స్పిరేషన్. అంటే చాలా చాలా తక్కువగా జరుగుతుంది. అంటే మనకి అనాటమీస్ అబ్జర్వ్ చేస్తాం కదా, లీఫ్ అనాటమీ, స్టెమ్ అనాటమీ అబ్జర్వ్ చేసేటప్పుడు పైభాగం లోపల క్యూటికల్ లేయర్ ఈజ్ ప్రజెంట్. అంటే ఎపిడర్మల్ లేయర్కి అవుటర్ సైడ్ క్యూటికల్ లేయర్ ఉంటుందని చెప్తాం కదా, ఆ క్యూటికల్ లేయర్ అనేటటువంటిది ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్. కానీ చాలా తక్కువగా జరుగుతుంది, అందువల్ల మనం పెద్దగా లెక్కలోకి తీసుకోమన్నమాట. లెంటిసెల్యులార్ లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్, వాటర్ లాస్ త్రూ ద లెంటీ సెల్స్ ఆఫ్ ఉడీ ట్రీస్. అంటే సెకండరీ గ్రోత్ చూపించేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి లోపల స్టొమాటా రిప్లేస్ విత్ ద లెంటీ సెల్స్ అనమాట. ఈజ్ కాల్డ్ లెంటిక్యులర్ ట్రాన్స్పిరేషన్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ దోస్ ట్రీస్ దట్ షెడ్ దేర్ లీవ్స్ డ్యూరింగ్ వింటర్ సీజన్. అంటే వింటర్ సీజన్ లోపల లీవ్స్ రాల్చుకొని ఉండడం వలన, అంటే కొన్ని మొక్కల లోపల వింటర్ సీజన్లో లీవ్స్ రాల్చుకుని ఉండడం వల్ల వుడ్లో ఉండేటటువంటి ఈ లెంటిస్ సెల్యులార్స్ అనేటటువంటివి ఇన్వాల్వింగ్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. మిమ్మల్ని ఇది షార్ట్గా అడిగేటటువంటి చాయిస్ అనమాట. వాట్ ఈస్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ టైప్స్, షార్ట్లో అడుగుతున్నాడండి ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా. మన ద లీవ్ కంటైనింగ్ ద పోర్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ స్టొమాటా అని చెప్పేసి అంటున్నాం. వాట్ ఈస్ ద స్టొమాటా, స్టొమాటల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఇక్కడ కాన్సెప్టు.
దీన్ని మిమ్మల్ని ఎస్ఐ కూడా అడుగుతూ ఉన్నారు, అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్టొమాటా అని చెప్పేసి. స్టొమాటా ఈజ్ దట్ ఈస్ ద టినీ పోర్స్, స్టొమాటా ఆర్ ద టినీ పోర్స్ ప్రజెంట్ ఇన్ ద ఎపిడర్మిస్ ఆఫ్ ద లీవ్స్ అండ్ అదర్ సాఫ్ట్ ఏరియల్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్స్. ద స్టొమాటల్ ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ ఓపెనింగ్, చాలా చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ద స్టొమాటా ఈజ్ సరౌండెడ్ బై ద టూ స్పెషల్లీ మాడిఫైడ్ ఎపిడర్మల్ సెల్స్. ద ఎపిడర్మల్ సెల్స్ ఈజ్ కాల్డ్ గాడ్ సెల్స్. ద గాడ్ సెల్స్ ఆర్ కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్ ఇన్ ద డైకాట్స్, వైల్ ఇన్ గ్రాసెస్ దే ఆర్ ద డంబెల్ షేప్డ్. సో హియర్ దిస్ ఈజ్ ద డైకాట్స్లో ఉండేటటువంటి ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి అన్నాం కదా, కిడ్నీ షేప్ లోపల లేదా బీన్ షేప్లో ఉండేటటువంటి సెల్స్ని గాడ్ సెల్స్ అని పిలుస్తామన్నాము. అదే ఇక్కడ డంబెల్ షేప్లో ఉండేటటువంటి గాడ్ సెల్స్, దిస్ ఈజ్ ద మోనోకాట్స్. మోనోకాట్స్ లోపల ఈ రకంగా అంటే మనకి స్టొమాటా స్ట్రక్చర్ని ఏర్పరిచేటటువంటి ఎపిడర్మల్ సెల్స్ని మనం గాడ్ సెల్స్ అని పిలుస్తున్నాం. వాటి యొక్క షేప్ చూసినప్పుడు డైకాట్స్లో బీన్ షేప్ ఆర్ కిడ్నీ షేప్లో ఉంటే, గ్రాసెస్ లోపల డంబెల్ షేప్లో ఉంటున్నాయి. ద ఎపిడర్మల్ సెల్స్ అడ్జసెంట్ టు ద గాడ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ సబ్సిడిటరీ ఆర్ యాక్సెసరీ సెల్స్. అంటే గాడ్ సెల్స్కి అవుటర్ సర్ఫేస్లో ఉండేటటువంటి సెల్స్, ఈ మధ్యలో ఉండేటటువంటివి, దిస్ ఈజ్ ద సబ్సిడేటరీ సెల్ అనమాట. ఈ సెల్ని మనం సబ్సిడేటరీ సెల్ అని చెప్పేసి, యాక్సెసరీ సెల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ద గాడ్ సెల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫోటోసింథసిస్ సెల్స్. అంటే గాడ్ సెల్స్ లోపల ఫోటోసింథసిస్ జరుపుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్. ద వాల్ ఆఫ్ గాడ్ సెల్స్ లైనింగ్ ద పోర్ ఈజ్ థిక్కర్ దాన్ ద అదర్ వాల్స్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్. అంటే మనకి ద వాల్ ఆఫ్ ద గాడ్ సెల్స్ అంటే ఇన్నర్ సైడ్ పోర్ చుట్టూ ఉండేటటువంటి భాగం మాత్రమే థిక్గా ఉంటుంది, అంటే ఈ మధ్య భాగం లోపల ఈ భాగం మాత్రమే థిక్గా ఉంటుంది అన్నమాట. కంపేరింగ్ విత్ ద ఔటర్, ఔటర్తో పోల్చుకున్నప్పుడు ఇన్నర్ లేయర్ అనేటటువంటిది థిక్గా ఉంటుంది, ఎందుకంటే దట్ కెన్ హ్యావింగ్ ద ఎలాస్టిక్ నేచర్. ద వాల్స్ ఆఫ్ గాడ్ సెల్స్ ఆర్ లైనింగ్ ఈజ్ పోర్ ఈజ్ థిక్కర్ దాన్ ద అదర్ వాల్స్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్. ద గాడ్ సెల్స్ బికమ్ టర్జిడ్ అంటే ఎప్పుడైతే వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటాయో దట్ కెన్ అండర్గో ద స్వాలయింగ్ ప్రాసెస్, దట్ ఈస్ ద టర్జిడ్ కండిషన్. వెన్ ద టర్గర్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఇన్ గాడ్ సెల్స్ ద ఇన్నర్స్ ఇస్ నాన్ అంటే దట్ ఈస్ ద థిక్డ్ అండ్ ద ఇన్నర్స్ ఇస్ ఆర్ స్ట్రెచ్డ్. ద థిక్డ్ థిక్కర్ సిస్ట్ లైనింగ్ ద స్టొమాట అజ్యూమ్ ఏ కాన్కేవ్ షేప్ అంటే మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది కాబట్టి స్టార్చ్ మెటీరియల్ ఏర్పడుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి అది సరౌండింగ్ సెల్స్లో ఉంటే వాటర్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది కాబట్టి టర్జిడ్ కండిషన్ అనేటటువంటిది వస్తుంది, ఉబ్బుతుంది అన్నమాట. ఉబ్బడం వలన ఏమవుతుంది, దట్ కెన్ క్రియేటెడ్ ద షేప్, ఒక షేప్ లాగా వస్తుంది. షేప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద ఓపెనింగ్ ప్రాసెస్ అంటే కాన్క్యూ షేప్ లోపల వస్తుంది అన్నమాట. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అంటే స్టొమాటల్ పోర్ అనేటటువంటిది ఓపెన్ అవుతుంది, ఇలాగ ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. అంటే స్టొమాటో ఈ రకంగా ఓపెన్ అవడానికి ఛాయిస్ ఉంటుంది. మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్, ద ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటో ఈజ్ బికాస్ ఆఫ్ ద గాడ్ సెల్స్ టేక్ అప్, అంటే ద గాడ్ సెల్స్ టేక్స్ అప్ వాటర్ అండ్ స్వెల్. When the stomata are open, the god cells are turgid. When the stomata are closed, the god cells are flaccid. And the stomata terchukune undante, that is the turgid in condition. Ante water absorption chesukuni laavuga ubbindani artham. Stomata is closed in condition lo undante loss of water jarigindi. Ante lose the water, the turgor pressure. Ante automatic ga em avutundi?
అందులో ఉన్న వాటర్ పోయింది కాబట్టి టర్గర్ ప్రెజర్ కూడా లూజ్ అయిపోతుంది కాబట్టి దట్ కెన్ అండర్గో ద ఫ్లాసిడ్ స్టేజ్ స్లతస్థితి అంటాం ముడుచుకుపోయి ఉండడం ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా డిపెండ్స్ అపాన్ ద చేంజెస్ ఇన్ ద టర్జిడిటీ ఆఫ్ ద గాడ్ సెల్స్ అంటే గాడ్ సెల్స్ యొక్క టర్జిడిటీ మీద ఆధారపడే ఉంటుంది ద స్టొమాటల్ మూమెంట్ ఈస్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ద ఆస్మాటిక్ పొటెన్షియల్ ఆఫ్ గాడ్ సెల్స్ ఎందుకంటే క్లోరోప్లాస్ట్లు ఉంటాయి కాబట్టి అది క్రియేట్ చేసేటటువంటి ఆస్మాటిక్ పొటెన్షియల్ యొక్క ఎఫెక్ట్ వలన గాడ్ సెల్స్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది ద చేంజ్ ఆఫ్ ఆస్మాటిక్ కాజ్ వాటర్ టు మూవ్ ఇన్ ఆర్ మూవ్ అవుట్ ఇఫ్ ద వాటర్ మూవ్స్ ఇన్ ద సెల్స్ ఎక్స్పాండ్ అండ్ బెండ్ అవుట్వర్డ్ డ్యూ టు ద స్ట్రెచింగ్ ఆఫ్ ఔటర్ థిన్ వాల్స్ ఇన్ ద ఔటర్ వర్డ్ డైరెక్షన్ ద ఇన్నర్ వాల్స్ ఈజ్ నాన్ ఎలాస్టిక్ ద సెల్స్ వాల్స్ బిట్వీన్ ద స్టొమాటల్ ఓపెనింగ్ ఆర్ ఫ్రీ సో ద పోర్స్ బికమ్ కాన్కేవ్ అంటే మనకి వాటర్ అబ్జార్ప్షన్ జరిగింది మనకి క్లోరోప్లాస్ట్లు ఉంటాయి కాబట్టి ఫోటోసింథసిస్ జరుపుకొని గ్లూకోజ్ మాలిక్యూల్ని ఏర్పరుస్తుంది కాబట్టి అందులో ఉండేటటువంటి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూటరీ సెల్స్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ గాడ్ సెల్స్లోనికి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ద గాడ్ సెల్స్ ఆర్ అండర్ గో ద టర్జిడ్ కండిషన్ టర్గర్ ప్రెజర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సైడ్ ఆఫ్ ద గాడ్ సెల్ దట్ కెన్ అండర్ గో ద ఓపెనింగ్ ప్రాసెస్ అంటే మధ్యలో థిక్గా ఉంటుంది అవుటర్ థిన్గా ఉంటుంది కాబట్టి ఆ వాల్స్ అనేటటువంటివి బయటికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎక్స్పాండ్ అవ్వడానికి దట్ కెన్ గివ్ టు ద బీన్ షేప్ స్ట్రక్చర్ అనేటటువంటిది వస్తుంది సెంట్రల్లో ఉండేటటువంటి పోరు కాన్కేవ్ షేప్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట వాటర్ డిఫ్యూజెస్ ఇన్ టు ద గాడ్ సెల్స్ మేకింగ్ ద మోర్ టర్జిడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఆస్మాటిక్ పొటెన్షియల్ ఇన్ గాడ్ సెల్స్ ఈజ్ డ్యూ టు ద డిక్రీజ్డ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఇట్ కాజెస్ ఏ వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ సో వాటర్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ గాడ్ సెల్స్ ఇన్ టు ద నైబరింగ్ సెల్స్ అండ్ గాడ్ సెల్స్ బికమ్ ఫ్లాస్ అయితే మనకి సబ్స్టిట్యూటరీ సెల్స్లో నుంచి వాటర్ అంత ఇందులోకి వచ్చేసింది అందువల్ల అక్కడికి వచ్చేటప్పటికి సబ్స్టిట్యూటరీ సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఇంక్రీజ్ అయిపోయేటప్పటికి మనకి అంటే మనకి ఇక్కడ టర్జిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి అంటే బ్యాలెన్సింగ్ అనేటటువంటిది కంట్రోల్ దాటేసింది అనుకోండి ద గాడ్ సెల్స్ ఆర్ అండర్ గో ద బరస్టింగ్ ప్రాసెస్ అందువలన ఈ గాడ్ సెల్స్లో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది దట్ కెన్ లాస్ అవుట్ అంటే మనకి స్టొమాటా ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది లాస్ అయిపోతుంది ద డెవలప్మెంట్ ఈజ్ ఆఫ్ లెస్ నెగిటివ్ ఆస్మాటిక్ పొటెన్షియల్ ఇన్ ద గాడ్ సెల్స్ అంటే అప్పటి వరకు నెగిటివ్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి నెగిటివ్గా ఉండేటటువంటి వాల్యూస్ ఎప్పుడైతే వాటర్ ఎంటర్ అవుతుందో అందువలన నెగిటివ్నెస్ అనేటటువంటిది తగ్గిపోతుంది తగ్గిపోయేటప్పటికి అంటే ఈజ్ డ్యూ టు ద డిక్రీజ్డ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఇట్ కాజెస్ ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకు పక్క సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువైపోయింది అందువలన ఆ గాడ్ సెల్స్లో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది మళ్ళీ తిరిగి సబ్స్టిట్యూటరీ సెల్స్లోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది ఆ సబ్స్టిట్యూటరీ సెల్స్లోకి వెళ్ళిపోయినటువంటి వాటర్ కాస్త దట్ కెన్ ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద ఫ్లాసిడ్ కండిషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ జరిగింది కాబట్టి ఇదేమో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు ఈ విధంగా ఉంది అదే వాటరు లాస్ జరిగినప్పుడు గాడ్ సెల్స్లో ఉండేటటువంటి వాటర్ లాస్ జరిగి సబ్స్టిట్యూటరీ సెల్స్లోనికి వాటర్ వెళ్ళినప్పుడు దట్ కెన్ అండర్ గో ద ఫ్లాసిడ్ కండిషన్ అంటే ద టొమాటో ఈజ్ క్లోజ్డ్ ఇన్ కండిషన్ దిస్ ఈజ్ ద ఓపెనింగ్ కండిషన్ దిస్ ఈజ్ ద క్లోజ్డ్ ఇన్ కండిషన్ ఎంట్రీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంట్రీ జరిగింది కాబట్టి పోర్ ఓపెన్ అయింది రిమూవల్ ఆఫ్ వాటర్ జరిగింది కాబట్టి క్లోజ్ అయ్యింది దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది స్టొమాటల్ మూమెంట్ అంటే దేనివల్ల జరిగింది స్టొమాటల్ మూమెంట్ అనేటటువంటిది వాటర్ ఎంట్రీ అనేటటువంటిది ఎగ్జిట్ అనేటటువంటిది అంటే వెన్ వాటర్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద గాడ్ సెల్స్లోనికి వాటర్ ఎంటర్ అవుతుంటే దట్ కెన్ అండర్ గో ద టర్జిడ్ కండిషన్ ద స్టొమాటా షేప్ ఈజ్ ద కాన్కేవ్ ఇన్ షేప్
when loss of the water from the guard cell that can undergo the placid condition. This is the opening and closing of the stomata. Theories on mechanism of stomatal movement. అంటే ఈ స్టొమాటల్ మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని థియరీస్ ఉన్నాయి. మెనీ థియరీస్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. థియరీ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ గాడ్ సెల్స్, అంటే మనకు గాడ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందువలన ఫోటోసింథసిస్ ఇన్ గాడ్ సెల్స్, గాడ్ సెల్స్ అనేటటువంటి ఫోటోసింథసిస్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పేసి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాన్ మోల్ ఫస్ట్ సజెస్టెడ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఆర్ డ్యూ టు ద యాక్టివిటీ ఆఫ్ గాడ్ సెల్స్. వాన్ మోల్ అనే అతను మొట్టమొదటిసారిగా అంటే ఈ స్టొమాటా క్లోజింగ్ ఓపెనింగ్ సంబంధించి ఫోటోసింథసిస్ యాక్టివిటీని తెర మీదకి తెచ్చాడనమాట. అంటే గాడ్ సెల్స్ లోపల మనకి క్లోరోప్లాస్ట్లు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి దట్ కెన్ అబ్జార్బ్ ద లైట్ అండ్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద షుగర్స్ ఆటోమేటికల్లీ ఇంక్రీజింగ్ ద ఆస్మాటిక్ పొటెన్షియల్ ఇన్ ద సెల్స్. ఆస్మాటిక్ పొటెన్షియల్ అనేటటువంటిది ఇంక్రీజ్ జరుగుతుంది కాబట్టి మనకి ఎండోస్మాసిస్ జరిగి ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్ టు ద గాడ్ సెల్స్, అంటే గాడ్ సెల్స్లోనికి వాటర్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అంటే ఫోటోసింథసిస్ జరగడం, ఆ ఫోటోసింథసిస్ ద్వారా షుగర్ మాలిక్యూల్స్ ఏర్పడడం, లోపల సెల్ లోపల కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం తర్వాత అవుటర్ నుంచి సెల్ లోపలికి వాటర్ ఎంటర్ అవ్వడం, అంటే కాన్సన్ట్రేషను మనకు ఆస్మాసిస్ ప్రాసెసే కదా ఇక్కడ జరుగుతుంది, కాకపోతే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లోనికి వాటర్ ఎంటర్ అవుతుంది కాబట్టి అండ్ ఆస్మాసిస్ ఆటోమేటిక్గా స్టొమాటా అనేటటువంటిది ఓపెన్ అయిపోతుంది అనమాట అని చెప్పేసి ఈ వాన్ మోల్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండో థియరీ వచ్చేటప్పటికి స్టార్చ్ షుగర్ హైపోథసిస్, అంటే మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఎక్కువైపోయేటప్పటికి స్టార్చ్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై లాయిడ్. హీ అబ్జర్వ్డ్ దట్ ద అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గాడ్ సెల్స్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ నైట్ అండ్ డిక్రీజింగ్ బై డే, అంటే నైట్ టైము స్టార్చ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండడం, పగటిపూట తక్కువగా ఉండడం అబ్జర్వ్ చేశాడంట. దిస్ ఈజ్ ఇన్ ద కాంట్రాస్ట్ టు ద మీసోఫిల్ సెల్స్ వేర్ స్టార్చ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ డే టైమ్. అంటే మనకి మీసోఫిల్ సెల్స్ లోపలనేమో స్టార్చ్ అనేటటువంటిది పగటిపూట ఏర్పడడం, రాత్రిపూట తక్కువగా ఉండడం అబ్జర్వ్ చేశాడు. దిస్ డయూర్నల్ చేంజ్ ఇన్ షుగర్ స్టార్చ్ కంటెంట్ డ్యూ టు ద ఫోటోసిన్సిస్ ఆఫ్ గాడ్ సెల్స్ హ్యాస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టొమాటా. మీసోఫిల్ సెల్స్లోనేమో డే టైం లోపల స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, క్లోరోప్లా అదే గాడ్ సెల్స్లోనేమో నైట్ పూట స్టార్చ్ ఎక్కువగా ఉంటుందంట. దీన్ని బట్టి స్టార్చ్ ప్లస్ ఫాస్ఫేట్, అంటే మనకి పిహెచ్ లెవెల్ 7 ఉంటుంది, అంటే గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద ఫార్మేషన్ జరుగుతుంది. అదే గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ 2 స్టార్చ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు పిహెచ్ 5గా ఉంటుందంట. అంటే దీన్ని బేస్ చేసుకుని స్టీవర్ట్ ప్రపోజ్డ్ దట్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ద లోయర్ ఆస్మాటిక్ పొటెన్షియల్ అండ్ కాజ్ స్టొమాటల్ ఓపెనింగ్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ బై ద ఫాస్ఫో గ్లూకోమ్యూటేజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. అంటే ఈయన గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కాదు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద కన్వర్టెడ్ అయ్యి మనకి స్టొమాటా ఓపెనింగ్ జరగడానికి కారణమవుతుంది అని చెప్పేసి మెన్షన్ చెప్పారనమాట. అంటే మనకి C6H12O6 కదా, అంటే ఇక్కడ స్టార్చ్ అనేటటువంటిది గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ జరిగి అది కాస్త గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మారుతుంది అన్నమాట, ఫాస్ఫో గ్లూకోమ్యూటేజ్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షం లోపల. ఆ తర్వాత గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ ప్లస్ ఫాస్ఫేట్ కింద డివైడ్ అవ్వడం, ఆ తర్వాత గ్లూకోజ్ అనేటటువంటిది మనకి హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షం లోపల గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ కింద మారడం, ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది అని చెప్పేసి స్టీవర్ట్ అనేది అతను ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే స్టార్చ్ అండ్ గ్లూకోజ్ మాలిక్యూల్ హైపోథసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట.
అంటే స్టార్చ్ గ్లూకోజ్గా మారడం, గ్లూకోజ్ స్టార్చ్గా మారడం ఈ యొక్క యాక్టివిటీ అనేటటువంటిది అబ్జర్వ్ చేశారు. అదే థియరీ ఆఫ్ గ్లైకోలేట్ మెటబాలిజం. జిల్చ్ ప్రపోజ్డ్ దట్ ద గ్లైకోలేట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ గాడ్ సెల్స్ అండర్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ డే టైం. డే టైం లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. గ్లైకోలేట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు గ్లైఆక్సిలేట్, అంటే గ్లైకోలేట్ అనేటటువంటిది గ్లైఆక్సిలేట్ కింద మారుతుంది, విచ్ ఈజ్ అల్టిమేట్లీ కన్వర్టెడ్ టు షుగర్స్. అంటే ఈ సైకిల్ యొక్క ఎఫెక్ట్ వలన గ్లూకోజ్ అంటే షుగర్ మాలిక్యూల్ ఫార్మేషన్ అనేటటువంటిది జరిగింది. ఏటీపీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద మెకానిజం ఆఫ్ పార్టిసిపేట్స్ ఇన్ ద యాక్టివ్ పంపింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ గాడ్ సెల్స్. అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్లోనే కదా ఈ షుగర్ మాలిక్యూల్స్ నుంచి బర్న్ అవ్వడం ద్వారా మనకి ఏటీపీస్ అనేటువంటి రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద స్టొమాటల్ ఓపెనింగ్ అని చెప్పేసి. గ్లైకోలేట్ మెకానిజం అంటే అండర్ కార్బన్ డైఆక్సైడ్ లో లెవెల్స్, అంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి, తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే దాని గురించి. ఇక్కడ మనకి గ్లైఆక్సిలేట్ అనేటటువంటిది తక్కువగా ఉన్నప్పుడు అంటే అదే లో కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు దట్ కెన్ అండర్ గో ద ఫార్మేషన్ ఆఫ్ ది, అంటే మనకి ఇక్కడ పెరాక్సైడ్ ఫార్మేషన్ జరగడం చూపించాము. ఈ పక్కన కెటలైజ్ అయినటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన, ఆక్సిడేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఏమో గ్లైఆక్సిలేట్ కాస్త నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎన్ఏడిపి ఏటీపీలు అనేటటువంటివి ఏర్పడింది. అంటే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగి మనకి ఎనర్జీ ఫార్మేషన్ జరిగింది. ఆ తర్వాత గ్లైఆక్సిలేట్ కార్బోహైడ్రేట్ కింద అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ షుగర్స్ కింద మారి ఆ షుగర్స్ వల్ల గాడ్ సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడము, ఇంక్రీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది జరగడము. ద గాడ్ సెల్స్ ఆర్ అండర్ గో ద టర్జిడిటీ కండిషన్ అనేటటువంటిది, అంటే ఏంటి ఆటోమేటిక్గా ద టర్జిడిటీ ఈజ్ గివ్ టు ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా. అంటే టర్జిడిటీ ఇంక్రీజ్ అయిందంటే మనకు స్టొమాటా ఓపెన్ అవుతుంది. అంటే ఈ గ్లైఆక్సిలేట్ అనేటటువంటి కాంపౌండ్ కాస్త మనకి షుగర్స్ ఫార్మేషన్ చేసి ఆ షుగర్స్ అనేటటువంటివి మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఏటీపీ ఫార్మేషను ఇలాంటివన్నీ చేస్తాయి కాబట్టి ఆ వీటినన్నీ యూటిలైజ్ చేసుకుని ఆ ఎనర్జీని కాస్త వాడుకొని వాటర్ పంపింగ్ అనేటటువంటిది గాడ్ సెల్లోకి జరుగుతుందంట. అందువల్ల స్టొమాటో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇదేంటి అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది. గ్లైకోలేట్ మెటబాలిజం థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జెలిట్స్ అనే అతను ఈ ప్రాసెస్ గురించి అంటే ఏంటి గ్లైకోలేట్ అనేటటువంటిది ఆక్సిడేషన్ జరిగి గ్లైఆక్సిలేట్ కింద మారి ఆ గ్లైఆక్సిలేట్ అనేది షుగర్స్ ఫార్మేషన్ చేయడం, ఆ షుగర్స్ అనేటటువంటివి రెస్పిరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఏటీపీస్ ఎనర్జీస్ ఫార్మేషన్ చేయడం, ఎన్ఏడిపిస్ ఏటీపీస్ ఎనర్జీ ఫార్మేషన్ చేయడం, అవి యూటిలైజేషన్ చేసుకోవడం. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ గాడ్ సెల్స్ లోపల కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ అవసరం అవుతుంది కదా, వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్ప్షన్ జరిగి ద గాడ్ సెల్ అండర్ గో ద ఎక్స్పాండేషన్ అంటే టర్జిడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆటోమేటికల్లీ ద స్టొమాటో ఈజ్ అండర్ గో ద ఓపెనింగ్ ప్రాసెస్. ఆ విధంగా స్టొమాటో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నా ఫోర్త్ థియరీ ఆఫ్ పొటాషియం అయాన్ ట్రాన్స్పోర్ట్. చాలామంది యాక్సెప్ట్ చేసినటువంటి థియరీ ఇదన్నమాట. ఫ్యూజినో అబ్జర్వ్డ్ దట్ ద గాడ్ సెల్స్ ఆఫ్ ఓపెన్ స్టొమాటా ఇన్ లైట్ కంటెయిన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం దాన్ దోజ్ ఆఫ్ క్లోజ్డ్ స్టొమాటా ఇన్ డార్క్నెస్. అకార్డింగ్ టు లెవిట్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఆర్ డ్యూ టు ద యాక్టివిటీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఇన్ టు గాడ్ సెల్స్ అండ్ అవుట్ ఆఫ్ దెమ్.
అంటే పొటాషియం అయాన్స్ అనేటటువంటివి గాడ్ సెల్స్ లోనికి వెళ్ళడము లేదా బయటికి రావడము అనేటటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే దట్ కెన్ పొటాషియం అయాన్ పంప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ ది గాడ్ సెల్స్ విచ్ కాజెస్ ద చేంజెస్ ఇన్ ఆస్మాటిక్ పొటెన్షియల్ దట్ ఓపెన్ అండ్ క్లోజ్ ద స్టొమాటా. అంటే ఈ పొటాషియం అయాన్స్ ఇన్ టు అండ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అయితే టొమాటో ఓపెన్ అవుతుంది, అవుట్ సైడ్ అయితే క్లోజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద అయాన్స్ బ్యాలెన్స్డ్ పొటాషియం ఆర్ ఆర్గానిక్ యాసిడ్ సచ్ యాజ్ ద మ్యాలిక్ యాసిడ్ అండ్ క్లోరిన్. అంటే మనం పొటాషియం అయాన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్గానిక్ యాసిడ్స్ని యూజ్ చేసుకుంటాం, క్లోరిన్ అయాన్స్ని యూజ్ చేస్తాం. అంటే జనరల్లీ లైట్ ఇనిషియేట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈవెంట్ ఇన్ ద మెంబ్రేన్ ఆఫ్ గాడ్ సెల్స్ దట్ లీడ్స్ టు రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఫ్రమ్ గాడ్ సెల్స్ అండ్ ఎంట్రీ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఇన్ టు గాడ్ సెల్స్. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద ప్రోటోగ్రేడియంట్ ఫార్మ్డ్ ఇన్ ద లైట్ ఈజ్ డిస్పెల్డ్ బై హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ గాడ్ సెల్స్ విచ్ లీడ్ టు ద స్టాపింగ్ ఆఫ్ పొటాషియం అయాన్స్ ఇన్ టు గాడ్ సెల్స్ అండ్ ద ఈవెన్చువల్లీ క్లోజర్ ఆఫ్ స్టొమాటా. మనకి డే టైం లోపల మనకు కావాల్సింది ఏంటండి, మనకి గాడ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్లు ఉంటాయి కాబట్టి దట్ కెన్ అండర్ గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ మాలిక్యూల్స్ రావాలి. వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటివి యాడ్ అవ్వాలి, వాటితో పాటు వాటర్ మాలిక్యూల్తో పాటు పొటాషియం అయాన్స్ కూడా ఎంట్రీ ఇస్తాయి అన్నమాట. పొటాషియం అయాన్స్ ఎంట్రీ ఇవ్వాలంటే మనకు అందులో ఉండేటటువంటి ప్రోటాన్ అయాన్స్ ఎగ్జిట్ అవ్వాలి. అంటే పొటాషియం ఒకటి సింగిల్గా వస్తే బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి క్లోరిన్ అయాన్స్ కూడా యాడ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే పొటాషియం క్లోరైడ్ దట్ కెన్ బ్యాలెన్స్డ్ ద ఈక్వేషన్, అందుకోసమని పొటాషియం అయాన్తో పాటు క్లోరిన్ అయాన్స్ అనేటటువంటివి లోపలికి వెళ్తాయి. పొటాషియం అయాన్ లోపలికి వెళ్తేటప్పటికి మరి క్లోరిన్ అయాన్ అన్ని కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి, అందువల్ల హైడ్రోజన్ అయాన్స్ అనేటటువంటివి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి ఇప్పుడు ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండాలి, అలాగే లైట్ కంటెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి, అప్పుడే ఫోటోసిన్సిస్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా పొటాషియం అయాన్స్ వాటితో పాటు క్లోరిన్ అయాన్స్ అనేటటువంటివి దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెల్, అంటే మనకు పొటాషియం పంప్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇవి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా మనకి హైడ్రోజన్, అదే ప్రోటాన్స్ అంటాం, దట్ కెన్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ గాడ్ సెల్స్. అంటే అవి ఎగ్జిట్ అవ్వాలి, అప్పుడు పొటాషియం అయాన్స్ అనేటటువంటివి ఎంట్రీ ఇస్తాయి అన్నమాట. ఆ పొటాషియం అయాన్తో పాటు క్లోరిన్ అయాన్స్ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఆటోమేటిక్గా పొటాషియం క్లోరైడ్ రెండు అయాన్లు లోపలికి వెళ్ళినప్పుడు ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద టర్జిడ్ కండిషన్, వాటర్ మాలిక్యూల్తో పాటు ఇవి కూడా లోపలికి వెళ్తాయి కాబట్టి ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద టర్జిడ్ కండిషన్, ఉబ్బుతుంది, ఉబ్బడం వల్ల ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద ఓపెనింగ్ ప్రాసెస్. అంటే బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోయిన తర్వాత స్టొమాటా ఓపెన్ అవుతుంది, ప్రాసెస్ అనేటటువంటిది పూర్తవుతుంది. ఆఫ్టర్ ద సమ్ ఆఫ్ టైమ్ లాస్ ఆఫ్ ద అంటే సరౌండింగ్స్ రీజన్స్ లోపల ఉండేటటువంటి పొటాషియం అయాన్స్ అన్ని, అంటే సబ్స్టిట్యూటరీ సెల్స్లో ఉండేటువంటి పొటాషియం అయాన్స్ అన్ని గాడ్ సెల్స్లోకి వెళ్ళిపోయినాయి. మరి అప్పుడు అక్కడ డెఫిషియన్సీ ఏర్పడుతుంది కదా గాడ్ సెల్స్లో, అది సబ్స్టిట్యూటరీ సెల్స్ లోపల, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అందుకోసం చెప్పేసి స్టాప్ ద పొటాషియం అయాన్స్ అనేటటువంటిది ఆగిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అగెనిస్ట్గా అంటే ఓపెన్ అయిపోయి లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుందో ఆ తర్వాత సబ్స్టిట్యూటరీ సెల్స్ లోపల
క్రియేట్ అయినటువంటి డెఫిషియన్సీని ఫిల్ చేయాలి. అందువలన పొటాషియం అయాన్స్ అనేటటువంటివి తిరిగి మళ్ళీ సరౌండింగ్ సెల్స్లోనికి ట్రాన్స్ఫర్ అవుతాయన్నమాట. ఎట్ ది సేమ్ టైమ్ హైడ్రోజన్ అయాన్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద గాడ్ సెల్స్. ఇలాగ ఎక్స్చేంజ్ జరగడం ద్వారా మనకి అంటే డే టైంలోనేమో పొటాషియం అయాన్స్ క్లోరిన్ అయాన్స్ ఏమో గాడ్ సెల్స్లోకి ఎంట్రీ ఇస్తే అంటే అప్పుడే కదా లైట్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుంది. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 ఉంటుంది కాబట్టి దట్ కెన్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. అది నైట్ టైం అయ్యేటప్పటికి లైట్ అనేటటువంటిది ఉండదు, డార్క్ కండిషన్స్ ఉంటాయి, లో అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అవైలబుల్, ఆటోమేటిక్గా స్టొమాటో అనేటటువంటిది క్లోజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఫోటోసింథసిస్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. అందువల్ల పొటాషియం క్లోరిన్ అయాన్లు అనేవి బయటకు వచ్చేస్తాయి, ప్రోటాన్స్ అనేటటువంటివి లోపలికి వెళ్తాయి గాడ్ సెల్స్ లోపలికి. దట్ ఈస్ ద మెకానిజం. అంటే ఇక్కడేంటి, పొటాషియం పంప్ అనేటటువంటిది గుడ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగితే ఈ థియరీ ఆఫ్ పొటాషియం అయాన్ ట్రాన్స్పోర్ట్ షార్ట్గా అడగడానికి ఛాయిస్ ఉందన్నమాట. నెక్స్ట్ స్టొమాటల్ మూమెంట్ ఇన్ సర్క్యులెంట్స్, సర్క్యులెంట్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు వరకు నార్మల్ ప్లాంట్స్ గురించి. అంటే సర్క్యులెంట్ ప్లాంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే డిజర్ట్ ప్లాంట్స్, మోస్ట్ ఆఫ్ ద డిజర్ట్ ప్లాంట్స్ ఇన్ ద సర్క్యులెంట్ ఫామ్. స్టొమాటో ఓపెనింగ్ ద నైట్ టైం, సర్క్యులెంట్ ప్లాంట్స్ లోపల స్టొమాటో నైట్ టైం ఓపెన్ అవుతుంది, డే టైం క్లోజ్ అయి ఉంటుంది అన్నమాట. క్లోజ్ డ్యూరింగ్ ద డే టైమ్ ఇన్ సర్క్యులెంట్స్. దిస్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ డ్యూరింగ్ నైట్ ఈజ్ కాల్డ్ స్కోటో యాక్టివ్. అది డే టైమ్ స్టొమాటో ఓపెన్ అయి ఉంటే దాన్ని ఏమో ఫోటో యాక్టివ్ అంటాం. ఇది నైట్ టైము ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి వీ కెన్ కాల్ దట్ స్కోటో యాక్టివ్. ఇన్ దీస్ ప్లాంట్స్ CO2 ఈజ్ ఫిక్స్డ్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ త్రూ ద C4 పాత్వే ఫార్మింగ్ ద మ్యాలిక్ యాసిడ్. దిస్ ఎసిడిఫికేషన్ లోయర్స్ CO2 లెవెల్స్ అండ్ లీడ్స్ టు ద స్టొమాటల్ ఓపెనింగ్. డీఎసిడిఫికేషన్ త్రూ డీకార్బాక్సిలేషన్ డ్యూరింగ్ డే టైమ్ ఇంక్రీజెస్ ద CO2 లెవెల్స్ దట్ లీడ్స్ టు ద క్లోజర్. అంటే మనకి నైట్ టైం స్టొమాటో ఓపెనింగ్ అయి ఉంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకొని దట్ కెన్ అండర్గో ద ఫోటోసిన్స్ ప్రాసెస్, అంటే C4 సైకిల్ ద్వారా ఫోటోసిన్స్ జరుపుకొని ఎసిడిక్ ఫామ్స్ ఆర్గానిక్ యాసిడ్స్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. ఆ పగల ఏర్పడినటువంటి ఆర్గానిక్ యాసిడ్ కాస్త స్టార్చ్ రూపంలో స్టోరేజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ కల్లా ఇంక్రీజింగ్ ద CO2 లెవెల్స్, అంటే నైట్ అంతా ఫోటోసింథసిస్ జరిగి రెస్పిరేషన్ జరుపుకుంటుంది కాబట్టి మనకి నైట్ ఆర్గానిక్ యాసిడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. నెక్స్ట్ మార్నింగ్ తెల్లారేటప్పటికి డీఎసిడిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. డీకార్బాక్సిలేషన్ వల్ల మనకి డీఎసిడిఫికేషన్ అనేటటువంటిది ప్రాసెస్ జరుగుతుంది, అంటే C3 సైకిల్ జరుగుతూ ఉంటుంది డే టైం లోపల. అందువలన మనకి స్టొమాటో అనేటటువంటిది క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందులోనూ వాటర్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది అక్కడ. అందువల్ల మనకి వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ కంటైనింగ్ ప్లాంట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేట్ అనేటటువంటిది, ఎందుకంటే డే టైంలో స్టొమాటో ఓపెన్ అయి ఉంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా లాస్ ఆఫ్ వాటర్ అసలే డ్రాఫ్ట్ కండిషన్స్ హౌ ఇస్ పాసిబుల్ జరగేటటువంటి ప్రాబ్లం. అందుకోసమని దట్ కెన్ చేంజ్ దేర్ యాక్టివిటీ, సర్క్యులెంట్ ఫామ్ లోపల ఉంటాయి మొక్కలన్నీ కూడా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టొమాటల్ మూమెంట్, అంటే స్టొమాటో ఓపెనింగ్ క్లోజింగ్కి సంబంధించి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. మెనీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, లైక్ లైట్, కార్బన్ డైఆక్సైడ్, పొటాషియం అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్, క్లోరిన్ అయాన్స్, ఆర్గానిక్ యాసిడ్, వాటర్ డెఫిషియన్సీ, అబ్సెసిక్ యాసిడ్ ఎక్సెట్రా షో దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టొమాటల్ మూమెంట్. చెప్పుకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ లైట్ మనకు మేజర్ రోల్ ప్లే చేసేటటువంటిది లైట్, ఎందుకంటే లైట్ అవైలబిలిటీగా ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది, మనకు కావాల్సినటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏర్పడడం, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం, స్టొమాటో ఓపెన్ అవ్వడం, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరగడం, ఇవన్నీ కూడా ప్రాసెస్లు జరుగుతాయి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో.
the amount of life necessary to achieve maximum stomatal opening varies from plant to plant. Even diffused light is enough for opening and stomata. Generally, stomata open in night time and closed during the daytime. అంటే డిఫ్యూజ్డ్ లైట్ మనకి స్టొమాటా అనేటటువంటిది ఓపెనింగ్ క్లోజింగ్ అనేటటువంటిది ఏంటంటే మామూలుగా అయితే మనకి డే టైము స్టొమాటా ఓపెన్ అయి ఉంటుంది నైట్ టైము క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది కానీ సెక్యులెంట్ ప్లాంట్స్ అన్నాం అంటే అక్కడ మనకి డిఫ్యూజ్డ్ లైట్ ఉన్న చోట మాత్రం డే టైము అనేటటువంటిది క్లోజ్డ్ కండిషన్లో ఉండి నైట్ టైము ఓపెనింగ్ కండిషన్లో ఉంటుందన్నమాట But in the succulent plants, stomata opening during night time and closing during daytime. Light regulates the stomatal movements either directly or indirectly. It means combination of other factors like temperature, carbon dioxide, water. అంటే ఓన్లీ లైట్ డైరెక్ట్గా రోల్ని ప్లే చేయకుండా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్తో మిక్స్ అయ్యి కూడా దట్ కెన్ గివ్ టు ద చేంజెస్ అంటే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇట్ హ్యాస్ ద ప్రొఫ్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టొమాటల్ మూమెంట్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రమోట్స్ స్టొమాటల్ ఓపెనింగ్ And higher concentration of carbon dioxide causes the rapid closing in dark. The dark conditions undi carbon dioxide levels ekkuga unna manaki pedaga upayogam undadu. Light condition undi carbon dioxide level ekkuga unte opening avutundi. Enti manaki takkuva concentration lo unna carbon dioxide unnappatiki మనకి వాటర్ అవైలబిలిటీ అది లైట్ అవైలబిలిటీ ఉంటే అంటే ఇందాక చెప్పాం కదా లైట్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ టెంపరేచరు అన్నీ కలిపి కంబైన్డ్గా ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పేసి ఏంటంటే డార్క్ కండిషన్ లోపల ఒకవేళ హయ్యర్ కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికీ కూడా దే కెనాట్ ఓపెన్ దట్ ఓపెన్ అవ్వదు పొటాషియం అండ్ ప్రోటాన్స్ క్లోరిన్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఇవన్నీ కూడా మనకి స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్ ద టర్జిడిటీ ఆఫ్ ద గాడ్ సెల్స్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద పొటాషియం క్లోరిన్ ప్రోటాన్స్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్ ద మూమెంట్ ఆఫ్ పొటాషియం అయాన్స్ అండ్ క్లోరిన్ అయాన్స్ ఇన్సైడ్ అండ్ హైడ్రోజన్ అయాన్స్ ఆర్ అవుట్ సైడ్ of the guard cell is responsible for the opening and closing stomata. Potassium ions accumulated in the guard cell due to the potassium ion pump operating in the plasma membrane of guard cells. In exchanging of the hydrogen ions pumped out of the guard cells. అంటే మనకి ఈ అయాన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా పొటాషియం అయాన్ క్లోరిన్ అయాన్ లోపలికి వెళ్ళి హైడ్రోజన్ అయాన్ బయటకు వెళ్ళిందంటే స్టొమాటా ఓపెన్ అవుతుంది అదే హైడ్రోజన్ అయాన్ ఇన్సైడ్ ఆఫ్ ద గాడ్ సెల్ కే పొటాషియం అండ్ క్లోరిన్ అయాన్ అవుట్ సైడ్ ఆఫ్ ద గాడ్ సెల్ జరిగిందనుకోండి ద స్టొమాటా ఈజ్ అండర్ గో ద క్లోజింగ్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట దిస్ కెన్ రెగ్యులేటెడ్ ద ఆర్గానిక్ యాసిడ్స్ అయినా అంతే ఎందుకంటే ఆర్గానిక్ యాసిడ్స్ నైట్ టైం ఎక్కువగా ఫార్మేషన్ జరుగుతాయి కాబట్టి స్టొమాటా ఓపెన్ అయి ఉంటుంది డే టైం లోపల డీఎసిడిఫికేషన్ జరుగుతుంది కాబట్టి క్లోజ్డ్ ఇన్ కండిషన్లో ఉంటుంది దీని ద సెక్యులేట్ ప్లాంట్స్ వాటర్ డెఫిషియంట్ అబ్సెసిక్ యాసిడ్ అంటే మనకి ఇక్కడ స్టొమాటా క్లోజ్ ఓపెనింగ్ అనే కండిషన్స్ వాటర్ ప్రాబ్లం ఉన్న అబ్సెసిక్ యాసిడ్ When the rate of transpiration exceeds that of absorption of a water deficient occur as the result of rapid evaporation, a big-lived herbs during winter stress, the guard cells shown presence of abscisic acid. A growth regulator and the stomata are closed. The abscisic acid ekkuga undanukondi plant lopala manaki stomata anetatundi close avutundi. There is an interesting relationship between the abscisic acid and closing stomata.
అంటే వాటర్ లాస్ జరుపుకునే అంటే వాటర్ కంటెంట్ అవైలబిలిటీ లేనటువంటి ప్రదేశాల లోపల అంటే డ్రాఫ్ట్ కండిషన్స్ ఉండేటటువంటి వాతావరణంలో పెరిగేటటువంటి మొక్కల లోపల ఎప్సిసిక్ యాసిడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. మనకి ఇక్కడ ట్రాన్స్పిరేషన్కి సంబంధించే కదా మూమెంట్ అనేటటువంటిది డిస్కస్ చేసాము. అంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టూ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. మనకి ఇవి రెండు రకాలుగా అంటే మనకి స్టొమాటో క్లోజింగ్ ఓపెనింగ్ అనేటటువంటిది కూడా ట్రాన్స్పిరేషన్ మీద ఆధారపడి ఉంటుంది కదా. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. మన లాస్ట్ క్లాస్లోనే వీటి గురించి డిస్కస్ చేసాం, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గురించి ట్రాన్స్పిరేషన్ సంబంధించి. అవునా? అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, దానికి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాంటీ ట్రాన్స్పిరెంట్స్, ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. యాంటీ ట్రాన్స్పిరెంట్ అడిగితే షార్ట్ కడగొచ్చు. ప్లాంట్స్ లూజ్ గ్రేటర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్. అంటే ట్రాన్స్పిరేషన్ జరుపుకునేటప్పుడు లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, మనకు అందరికి తెలిసిన విషయం. నౌడేస్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ బై ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ నర్సరీస్. అంటే వాటర్ కంటెంట్ అనేటటువంటిది అండర్ గ్రౌండ్ లోపల తక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది ఎక్కువగా జరిగినప్పుడు అబ్జార్ప్షన్ రేట్ అనేది లేకపోయింది అనుకోండి, అంటే వాటర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎలాగ అబ్జార్ప్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అందువలన ఏం చేస్తున్నారంటే రెడ్యూసింగ్ ద ట్రాన్స్పిరేషన్ లెవెల్స్, అంటే ట్రాన్స్పిరేషన్ని రెడ్యూస్ చేస్తున్నారు బై ద ఆర్టిఫిషియల్ మెథడ్స్. అంటే ముఖ్యంగా క్రాప్ ప్లాంట్స్లోను నర్సరీ ప్లాంట్స్ లోపల. యాంటీ ట్రాన్స్పిరెంట్ ఈజ్ ద మెటీరియల్ దట్ రిటార్డ్స్ ట్రాన్స్పిరేషన్. కలర్లెస్ ప్లాస్టిక్స్, సిలికాన్ ఆయిల్స్, లో విస్కాసిటీ వ్యాక్సెస్ ఆర్ స్ప్రేడ్ ఆన్ లీవ్స్. దే ఫార్మ్ ఏ ఫిల్మ్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్ విచ్ ఈజ్ పెర్మబుల్ టు గ్యాసెస్ బట్ నాట్ టు వాటర్. సర్టెన్ సబ్స్టెన్సెస్ కెన్ బి ఇండ్యూస్ పార్షియల్ క్లోజర్ ఆఫ్ స్టొమాటా వెన్ అప్లైడ్ వితౌట్ ఎనీ టాక్సిక్ ఎఫెక్ట్. అంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరుపుకుంటే లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువ జరిగిపోయి మనకి ప్లాంట్ విల్టింగ్ ప్రాసెస్ వెళ్ళిపోయేటటువంటి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల యాంటీ ట్రాన్స్పిరెంట్ అనేటటువంటి మెటీరియల్ని యూజ్ చేయడం ద్వారా వి కెన్ ప్రివెంటెడ్ ద లాస్ ఆఫ్ వాటర్, ప్రివెంట్ చేయవచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే కలర్లెస్గా ఉండేటటువంటి ప్లాస్టిక్స్, సిలికాన్ ఆయిల్స్ని యూస్ చేసి, వ్యాక్సెస్ని యూస్ చేసి, సమ్ ఆఫ్ స్ప్రేయర్స్ని యూస్ చేసి కంట్రోల్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. అంటే ఈ ట్రాన్స్పిరేషన్ మెటీరియల్ని యూజ్ చేయడం ద్వారా, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ యూజ్ చేయడం ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది కానీ లాస్ ఆఫ్ వాటర్ మాత్రం ప్రివెంట్ చేయబడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫినైల్ మెర్క్యూరిక్ ఎస్టేట్, అబ్సిసిక్ యాసిడ్. మనకి అబ్సిసిక్ యాసిడ్ గురించి తెలిసిందే, దట్ ఈస్ ద యాంటీ ట్రాన్స్పరెంట్ కింద మెన్షన్ చేస్తుంది, సర్క్యులేట్ ప్లాంట్స్ లోపల యాంటీ ట్రాన్స్పరెంట్ కింద పనిచేస్తుందని చెప్పేసి. దిస్ ఈస్ ద యాంటీ ట్రాన్స్పరెంట్. మీకు ఈ క్లాస్ లోపల మనం ఏమేమి డిస్కస్ చేసాం, వాట్ ఈస్ ద ట్రాన్స్పిరేషన్ అన్నాం, టైప్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఇది షార్ట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్, దీనికి సంబంధించి అంటే స్ట్రక్చర్ అండ్ మెకానిజం రెండు కలిపి ఎగ్జామినేషన్లో అడుగుతారు. స్ట్రక్చరు మెకానిజం అడిగినప్పుడు మాత్రం మీరు థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఓన్లీ మెకానిజం అడిగినప్పుడు, మెకానిజం ఆఫ్ స్టొమాటల్ మూమెంట్ అడిగినప్పుడు ఈ థియరీస్ గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కనీసం లాస్ట్ థియరీ ఉంది కదా, థియరీ ఆఫ్ పొటాషియం అయాన్ ట్రాన్స్పోర్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అయాన్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల స్టొమాటో ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుందని చెప్పేసి.
స్టొమాటల్ మూమెంట్ ఇన్ ద సర్క్యులెంట్ ప్లాంట్స్ కాన్సెప్ట్ని యాడ్ చేస్తారు. వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్టొమాటల్ మూమెంట్? ఇది స్టొమాటల్ మూమెంట్ని ఎఫెక్ట్ చూపించేటటువంటి ఫ్యాక్టర్స్. అంటే దీని గురించి ఎగ్జామినేషన్లో పెద్దగా ఎప్పుడు అడగలేదు, కానీ మేబీ అడిగితే ఉపయోగపడుతుందని మేము యాడ్ చేసాము. అంటే స్టొమాటల్ మూమెంట్కి సంబంధించి లైటు, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గానిక్ యాసిడ్స్, అంటే వీటి గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసాము. వాటర్ డెఫిషియెంటీ అంటే ఎప్సిసిక్ యాసిడ్. అక్కడ చూస్తే మీరు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అన్నారు. అంటే మనకి స్టొమాటల్ మూమెంట్ కోసం ట్రాన్స్పిరేషన్ ఎఫెక్ట్ చూపించేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లోపల మనకు తెలిసినటువంటి టెంపరేచరు, లైటు, విండ్, సప్లై ఆఫ్ వాటర్, అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఇవి బయట నుంచి, అట్మాస్ఫియర్ ప్రెజరు, వాటరు, విండు, లైటు, టెంపరేచర్, వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ లీఫ్కి సంబంధించి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లీఫ్ ఏరియా అంటే లీఫ్ లామినా ఎక్స్పాండెడ్గా ఉందా, నేరోగా ఉందా అనే కండిషన్స్ని బట్టి, ఓరియంటేషన్ హారిజంటల్గా ఉందా లేకపోతే వర్టికల్ పొజిషన్లో ఉందా అనే కండిషన్స్ని బట్టి. నెక్స్ట్ లీఫ్ సైజ్ అండ్ షేప్. షేప్ అనేటప్పటికి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అంటే హార్ట్ షేప్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది, లేకపోతే వెరీ నేరోగా స్మాల్ ఇన్ సైజ్ కండిషన్లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి మరీని. కొన్ని ఏమో చీలికలు కలిగి ఉంటాయి, అంటే స్ప్లిట్టింగ్ ఇన్ కండిషన్లో ఉంటాయి. అంటే వాటిని యొక్క అందులో ఉండే స్టొమాటో నెంబర్ని బట్టి వాటి యొక్క షేప్ కూడా ఎఫెక్ట్ అయ్యి ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటే. లీఫ్ యొక్క స్ట్రక్చర్ అంటే అందులో స్టొమాటో అనేటటువంటిది నార్మల్గా ఉందా, సంకీర్ణ కండిషన్లో ఉందా, దాన్ని కవర్ చేస్తూ హెయిర్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, క్యూటికల్ లేయర్ ఉందా అనేది కాన్సెప్ట్. అలాగే షూట్ రూట్ రేషియో ఎల్, అంటే మనకి షూట్ రూట్ రేషియో అంటే దాని యొక్క హైటు, అంటే పొడవు తక్కువగా ఉందనుకోండి ట్రాన్స్పిరేషన్ రేట్ తగ్గుతుంది, పొడవు ఎక్కువగా ఉందనుకోండి ట్రాన్స్పిరేషన్ రేటు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి స్టొమాటల్ మూమెంట్కి సంబంధించి, ట్రాన్స్పిరేషన్కి సంబంధించి, అంటే ట్రాన్స్పిరేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ స్టొమాటల్ మూమెంట్లో, అందువల్ల దానిలో భాగంగా ఈ ఫ్యాక్టర్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద స్టొమాటో స్ట్రక్చర్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటో అండ్ ట్రాన్స్పరెంట్. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుందన్నమాట.